ఈ నెల నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 17వ సీజన్ కోసం ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. 10 జట్లు 2 నెలల పాటు టైటిల్ కోసం పోరాడే ఈ టోర్నమెంట్ వేసవి మొత్తం క్రికెట్ అభిమానులను రంజింపజేయనుంది. అన్ని జట్లు ఇప్పటి నుంచే ప్రతివ్యూహాలు రచించే పనిలో పడ్డాయి. జట్లు గెలిపే లక్ష్యంగా తమ జట్టు కూర్పు చేసే పనిలో నిమగ్నమయ్యాయి. దాదాపుగా అన్ని జట్లు కూడా ఐపీఎల్ కోసం సిద్ధంగానే ఉన్నాయి. దాదాపుగా స్టార్ ఆటగాళ్లు అందరూ ఈ టోర్నమెంట్ లో పాల్గొనడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఒకరిద్దరు ఆటగాళ్లు మాత్రం ఇంకా తమ సిద్ధపాటు గురించి ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. వారిలో లక్నో సూపర్ జైంట్స్ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా ఉన్నాడు. ప్రపంచకప్ సమయంలో తొడకండరాలు పట్టేయడంతో జట్టుకు దూరమైన అతడు ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ లో అందుబాటులోకి వచ్చాడు. కానీ మొదటి టెస్టు తర్వాత మళ్లీ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ప్రస్తుతం ఎన్సీఏలో రీహాబిలేషన్ లో ఉన్న అతడి ఫిట్నెస్ విషయంపై ఎటువంటి సమాచారం లేదు. ప్రస్తుతమైతే వైద్యులు అతనికి ఇంకా రెస్ట్ అవసరమని చెప్పారు. దాన్ని బట్టి చూస్తే అతడు ఐపీఎల్లో ఆరంభ మ్యాచులకు అందుబాటులో ఉండడని తెలుస్తోంది. అతడు లేకుండానే లక్నో సూపర్ జైంట్స్ జట్టు బరిలోకి దిగనుందన్నమాట. అయితే ఐపీఎల్ 2వ దశలో మాత్రం అతడు జట్టుతో కలిసే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే గనుక జరిగితే అతడు తన ఫిట్నెస్ ని, ఆట సామర్థ్యాన్ని నిరూపించుకుని T20 ప్రపంచ కప్ జట్టులో స్థానం సంపాదించొచ్చు. ఇది కాస్త రాహుల్ కి ఊరటనిచ్చే అంశమని చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.